హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో షేప్ బెల్ట్ ఎలా అటాచ్ చేయాలి, ఫ్రంట్ పార్ట్కి కుట్టు పైకి కనబడకుండా కుట్టు లోపలికి వెళ్ళిపోతాయి కదా, అలాగా ఎలా అటాచ్ చేయాలి అనేది చూపిస్తున్నాను అన్నమాట, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థమయ్యే విధంగా. ఫస్ట్ మనకి షేప్ బెల్ట్ స్టిచ్ కట్ చేసినప్పుడు ఎదురు బుదురు ఈ విధంగా పెట్టుకోవాలి. నేను డబల్ లేయరు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేశాను, నార్మల్గా సింగిల్ లేయర్ ఏమో లైనింగ్ కట్ చేశాను. లైనింగ్ ఇలా ఎదురు బుదురు పెట్టుకొని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్స్ కూడా దీని కింద ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు వీటి కింద ఒక జాయింట్ అట్టుకేయాలన్నమాట, ఇక్కడ ఈ కింద వైపున. అప్పుడు మనం ఫోల్డ్ చేసి కింద వైపు నుంచి ఫోల్డ్ చేస్తే లోపల వైపుకి షేప్ బెల్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ తిరగమరగా చూసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఈ విధంగా డబల్ లేయర్ అనేది తీసుకున్నాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఈ విధంగా ఒక స్టిచ్ వేసి దీన్ని లోపలికి ఫోల్డ్ చేసామనుకోండి, మెయిన్ ఫ్యాబ్రిక్ బయటకు వచ్చేస్తుంది, లోపల వైపుకి లైనింగ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇవి దీని మీద ఒక స్టిచ్ వేస్తే నీట్గా ఉంటుందన్నమాట. నేను స్టిచ్ వేసేసాను, అలానే పై వైపు కూడా ఒక స్టిచ్ వేసాను. రెండు కదలకుండా రెండు లేయర్లు ఎక్సెస్ పార్ట్ అనేది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎటువైపు వస్తుందో చూసుకొని ఏ షేప్ బెల్ట్ అటువైపే పెట్టాలండి చూసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది ఫస్ట్ అటాచ్ చేయాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే అటాచ్ చేయాలి. ఇక్కడ అటాచ్ చేసేటప్పుడు మెయిన్ టక్స్ ఉంటాయి చూస్తున్నారు కదా, అవి లోపలికి ఇలాగా ఫోల్డ్ చేసేసేయాలన్నమాట మెయిన్ టక్స్. ఇప్పుడు దీన్ని ఇలాగ రెండు అటాచ్ చేయాలన్నమాట. ఫస్ట్ కొంచెం రఫ్ లాక్కొని ఈ విధంగా ఫస్ట్ అటాచ్ చేయాలి మొత్తము కూడాను. అటాచ్ చేసేసిన తర్వాత ఈ లైనింగ్ ఉంది కదండి, ఆ లైనింగ్ ఇక్కడ అటాచ్ చేయకూడదు, షోల్డర్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. చూడండి కరెక్ట్గా సరిపోయింది. ఇలా అటాచ్ చేసిన తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. కరెక్ట్గా కుట్టుపడిందో లేదో చూస్తున్నాను అంతేను. ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకుంటూ ఇలా కింద వైపుకి లైనింగ్ పెట్టేశాం కదా, ఇప్పుడు ఈ లైనింగ్ ఈ కుట్టుపడింది రెండు కలిపి అటాచ్ చేయాలన్నమాట. ఇప్పుడు క్లాత్ మొత్తం ఈ లోపల ఉంటుందన్నమాట షేప్ బెల్ట్ లోపల, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లైనింగ్ ఇప్పుడు మెయిన్ పార్ట్ ఇప్పుడు అటాచ్ చేసాం కదా, ఆ పార్ట్ అటాచ్ చేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా లోపలికి క్లాత్ అనేది కుట్టు మధ్యలోకి రాకుండా సర్చ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీరు సన్నగా ఫోల్డ్ చేసుకున్నట్టయితే రాదు బయటికి ఈ కుట్టు మధ్యకి. ఇప్పుడు ఇలా క్లీన్గా స్టిచ్ చేసేసిన తర్వాత ఇది మొత్తం ఒకవైపు నుంచి ఇలా రివర్స్ చేసేసేయాలన్నమాట. ఇలా రివర్స్ చేసేస్తే కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోతుంది, పైకి నీట్గా ఉంటుంది. గుచ్చుకునే క్లాత్లు కానీ అట్లాంటివైనా ఇలా స్టిచ్ చేసుకుంటే కుట్టు అనేది చూడండి ఎంత నీట్గా ఉందో లోపల వైపు ఎలా కుట్టేసామనేది కనబడదన్నమాట. ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ చేసేస్తే సరిపోతుంది అంతేను. తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి నార్మల్గా వేసుకోవడమే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే అర్థమైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.